తర్వాత అక్కడికి వద్దాం అనుకున్నాను. అలెక్స్ ఇక్కడ గుమ్మంలో గడ్డి తింటూ ఉన్నాడు. రాత్రి పేకల దాకా తాగేసి ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. ఆ ఉండండి, తనకి ఫోన్ ఇస్తాను. ఎవరు? అగస్త్యరంక. డబ్బులు అడిగారా? అవేమీ నాకు తెలీదు. అగస్త్య అంకుల్. అలెక్స్ ఎలా ఉన్నావు? ఏంటి అంకుల్ ఇంత పొద్దు పొద్దునే కాలు? ఏం బాబు, ఆ స్టీఫెన్ అటువైపు వస్తాడా? వాడిక్కడికి ఎందుకు వస్తాడు? పూంపుహార్లో లైఫ్ చాలా హ్యాపీగా ఉందని చెప్పాడే. వాడికి అక్కడ బోర్ కొట్టుంటుంది, లేకపోతే రెండేళ్ళు పైగా వాడు ఎక్కడుంటాడంటే. ఢిల్లీ, గోవా, దుబాయ్, వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి వాడికి చిరాకు వచ్చేస్తుంది. వాడికి సమస్య ఏంటి? వాడికి నచ్చిన ప్లేస్లో వాడి ఇష్టానికి ఉండనంక. సరే సరే కానివో, కానీ మెడ కింది భాగం అంతా ముద్దుబారిపోయి చేరకే పరిమితమైన వాడికి ఒక హద్దంటూ ఉండొద్దా? ఎంత డబ్బుంటే ఏం లాభం? అంకుల్ మీకు సమస్య ఏంటి? వాడికి నచ్చింది వాడు చేసుకొని, వాడి జీవితం వాడి డబ్బు. నువ్వు వాడి మనిషివే కదా, నాకేం దిగుల్లేదు. పోయిన క్రిస్మస్ కొచ్చి మా ఆవిడ చేసిచ్చిన మామిడి పండు కేక్ తీసుకుని వెళ్ళాడు కదా, అప్పుడు వాడొక మాట ఇచ్చి వెళ్ళాడు. నాకెందుకు అంకుల్ బోటు బంగ్లాలు అన్నీను, వాటిని మీరే తీసేసుకోండి అని చెప్పి వెళ్ళిన వాడు అవన్నీ గుర్తు పెట్టుకుని ఉంటే గనక చాలా బాగుంటుందంటున్నాను. అలాగా? వాడు అలా అన్నాడా? అయితే ఈ విషయం గురించి వాడిని అడగాలి. లేదు, అది వాడంత స్పష్టంగా ఏమీ చెప్పలేదు. వాడు మాటల సందర్భంలో అలా అన్నప్పుడు మనం ఊహించుకోగలం కదా. ఫస్ట్ వాడిని ఇక్కడికి రానివ్వండి, మీకు కావాల్సింది వాడు ఇస్తాడు. అది నాకు తెలుసు, కానీ నీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ కావాలంతే. తెలుసు కదా అలెక్స్, అంతా మన బ్యాడ్ టైం. తెలుసు తెలుసు, రబ్బర్ ధర మళ్ళీ 45 రూపాయలు పెరిగింది. మీ బ్యాడ్ టైం అని నాకు తెలుసుగా. వీడొకడు. సరే అంకుల్, నేను ఫోన్ పెడతాను, నాకు ఎనర్జీ పోయింది. అమ్మయ్యా, కాస్త నీళ్ళు. ఒరే, నీ టైం గురించి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు తప్పించుకోవాలంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలి. అది ఏం అద్భుతం అని అడిగితే వీల్ చైర్ లో కూర్చుని పూంబార్ నుంచి ఇక్కడికి రావడం. గాడిద గొడ్డు స్టీఫెన్ లూయిస్ మాలిక్ ఏ బిల్లు రాయకుండా అలాగే వదిలేసుంటే మాత్రమే నాకేదైనా దొరుకుతుంది, లేదంటే చిల్లి గవ్వ కూడా దొరకదు. నువ్వు ఇందులో కూడా క్రిమినల్ గా ఉన్నావు కదా. నేను చెప్పేది జాగ్రత్తగా విను, దేనికి తొందర పడకు. ఏ పనిలోనైనా సరే ఒకసారి దిగటానికి ముందు బాగా నిదానంగా ఓర్పుగా ఆలోచిస్తేనే దాంట్లో విజయం సాధించగలుగుతావు. అది వదిలే, నీ తమ్ముడు ఉన్నాడు కదా అలెక్స్, తను ఏం లాభం ఆశించా స్టీఫెన్ కి సపోర్ట్ చేస్తున్నాడు? అయ్యో, వాడు చాలా క్లీన్, వాడికి డబ్బు అక్కర్లేదు, పిల్లా జల్లా లేరు, పెళ్ళానికి పుట్టింటాస్తి చాలా ఉంది. వాడు ఆ స్టీఫెన్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చూడండి లాయర్ సార్, మీరనుకుంటున్నట్టుగా నేను పెద్దగా ఏమీ నొక్కేయలేదు, మాక్సిమం 30-35, దానికే ఎంత చెడ్డ పేరు. అంతా అష్టమంలో ఉండి అంగారకుడు చేసే గందరగోళం. ఏంటి మీరనేది లాయర్ సార్? ఒకటి మీరు జోషం చెప్పండి, లేదంటే లాయర్ పని చేయండి. వేరే దారేమీ లేదురా, దగ్గర బంధువులైన నీకు అలెక్స్కి వచ్చే ఆస్తి వాడు చస్తే వస్తుంది. అయితే వాడిని లేపేస్తే? మంచి ఐడియా, అయితే ఇక ఆలస్యం చేయకు. వాడు సెంటర్లో వస్తున్నప్పుడు బస్సుతో గుద్దించేయి. ఒరే, కొబ్బరి చెట్టు మీద తేలు కొడితే తాడి చెట్టు మీద వైద్యం చేసినట్టుగా ఉంది. స్టీఫెన్కి ఏదైనా జరిగినా కూడా నీ అష్టమంలో ఉండే అంగారకుడు నిన్ను లోపలికి పంపిస్తాడు. స్టీఫెన్ చావాలి, కానీ నువ్వు ఇరుక్కోకూడదు.
రండి బాబు, రాహుకాలం వచ్చేలోపు ఇంట్లోకి వెళ్ళాలి. నాకు రాహుకాలం అనేది ఉంటుందా? అవన్నీ నన్ను ఏం చేస్తాయో చెప్పండి. ఇలా తీసుకురా బాబు. కర్ణగారు, ఇదేమిటి కొత్తగా ఉంది? మనకి మన విక్రమ్ బేతాళుడే చాలు. బేతాళుడిని భుజం మీద ఎక్కించుకోండి బ్రో. సరే పక్కన పెట్టు రా. పహిల్వాన్ గారికి వయసు అయిపోయినట్టుగా ఉంది. నాకు వయసు అయిపోయిందంటావా? ఈవిడ కుమారి అక్క, మన కొత్త మేడ్. మేడ్? మేడ్ ఇన్ కోట్ వర్తి. వయసు? మీ వయసు ఎంత? 64. 64? మంచి వయసు. వెంటనే ఆవిడకి 1 మంత్ శాలరీ ఇచ్చేయండి కమల్. అవసరమైతే నేనే పిలుస్తాను. ఏమీ అక్కర్లేదు. నా వయసు గురించి అడిగినప్పుడే అర్థమైంది నేను అవసరం లేదని. ఇది వేరే కేసు అనుకుంటాను. ఒక నెల జీతం నాకు అక్కర్లేదు. నేను వచ్చిన దానికి నాకు కూలిస్తే చాలు. 1-2 వేలు ఇచ్చి పంపించండి. ఇవ్వండి, వస్తాను. ఏ కమల్, ఇదిగో వస్తున్నా, కాస్త సాయం చెయ్యి. ఈ సిటీలో పెళ్లి చేసుకోవడానికి డజన్ మంది అమ్మాయిలు కావాలని చెప్పండి, తీసుకొస్తాను. కానీ పని మనిషి దొరకడం చాలా కష్టం తెలుసా? పని మనిషి కాదు కమల్, సహాయకురాలు, సఖి, చెలి. ఈ అనసూయ, ప్రియంవద ఉన్నారు కదా, ఆ టైప్ అన్నమాట. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. నీకే వెతికి పట్టుకోవాల్సింది నేను కదా. ఈ బ్లాక్ బ్రేసరీ బయట కనిపించే అమ్మాయి ఇప్పుడు ఓకే? ఓ, నెల జీతం 20 వేలు దొరుకుతున్నాయి కదా అని బ్రా చూపిస్తూ నిలబడలేను. నేను మంచి కుటుంబంలో పుట్టిందని నాకు సెట్ అవ్వదు. ఓ సారీ, నాకు మీ పేరు తెలియలేదు, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నా పేరు కన్నిక. అది మీ పేరు నచ్చకపోయినందువల్ల కాదు, ఉదయం వేసుకున్న పప్పుచార ఎఫెక్ట్ వాసన అలవాటైపోతుంది. ఏ కమలో, నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా మీ నాన్నగారు అస్థికల్ని కిచెన్లో పెట్టడం ఎంతవరకు న్యాయం? అస్థికల్ని వంట చేసే చోట పెడతావా ఏంటి? నేనేమో భోజనంలో ఉప్పుకు బదులుగా ఇదెక్కడ న్యాయం? చెప్పాలంటే మా నాన్న మంచి భోజన ప్రియులు, అందుకనే భోజగదిలో పెట్టడం కంటే వంటగదిలో పెడితే చాలా సంతోషపడతాను. ఎందుకని మీ నాన్న అస్థికల్ని కాఫీ డబ్బాలో పెట్టా? నేను పెట్టలేదు, పెట్టి పంపించారు మా మూర్ఖ పన్నయ్య. వాడి బిడ్డను చూద్దామని అమెరికాకి వెళ్ళి మా నాన్న చనిపోయారు. హీ వాజ్ ద బేబీ సిస్టర్, ప్యూర్ మ్యాన్. ఆ సమయంలోనే సెప్టెంబర్ 1 ఆ ట్వింటర్ దాడి తెలుసా? తెలియక ఆ తాజ్ మహల్ లో పెట్టిన బాంబు సంఘటనగా. తాజ్ మహల్ కి బాంబా? అప్పుడు ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. నాన్న అంత్యక్రియలన్నీ అక్కడే జరిగాయి. అందుకనే మా కేడీ అన్నయ్య మా నాన్నని కాఫీ కప్పులో పెట్టి అట్లాగే ఇక్కడికి పంపించేశాడు. వెరీ సాడ్ స్టోరీ. అన్నయ్య, ఫ్రిడ్జ్ లో గుడ్లున్నాయా? గుడ్లున్నాయి, కానీ లూయికి మాత్రం పెట్టకూడదు. చచ్చా, సార్కేం కాదు నాకే. పృథ్వీరాజ్ చెప్పారు పొద్దున్నే 10 గుడ్లు తెల్లసొన తాగాలని. ప్రపంచంలో ఉన్నోళ్ళంతా ఇలా రోజుకి 10 గుడ్లు తింటే కోళ్ళు బాత్రూం కూడా వెళ్ళలేవు. ఎందుకు అనవసరంగా పనిచేసే మన మధ్య గొడవ? మనమందరం ఐకమత్యంగా ఉండొద్దా? పేరులోనే ఎంత పొంతనుందో చూడండి, కమల్, కర్ణ, కన్నిక. కమల్ కి నీకు పొంతన కుదరాలంటే ముందు నీ పేరులో ఉండే కన్నికని మార్చాల్సిందే. అదంతా ఎప్పుడో మారిపోయింది సార్, ఊరికే భయపెట్టకండి. అదంతా నాకు తెలీదు. 45, 46, ఒక 47వ సెకండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. గుడ్లు మాత్రం పని మనిషి దొరికి